సార్, మీరు ఇందాక ఒక మాట అన్నారు, బిట్వీన్ ద లైన్స్, ఇన్ బిట్వీన్ ద లైన్స్లో వెనకాల ఒక అర్థం ఉంటుంది మనకు కనిపించేదే కాకుండా అని. సో దానికి మన ప్రిపరేషన్కి ఏమైనా సంబంధం ఉంటుందా, లేదా అది మన ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్కి సంబంధం ఉంటుందా? అది యాక్చువల్గా మామూలుగా మనకి ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ అంటే అర్థం ఏంటి? కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఉంటారని. ఓకే, దాన్ని ఇంకోలా చెప్తాను. ఇంటెలిజెన్స్ కోషెంట్ అంటే ఐక్యూ లెవెల్ అని ఉంటుంది. ఈ ఐక్యూ లెవెల్ అనేది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. అది ఒప్పుకు తీరాల్సిన సత్యం. అందరూ తెలివైన వాళ్ళు, అందరూ తెలివి తక్కువ వాళ్ళు, అందరూ మేధావులు, అందరూ క్రియేటివ్ పీపుల్ కాదు. అలా అనుకున్నప్పుడు యాజ్ ఏ స్టూడెంట్గా మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే నా ఐక్యూ లెవెల్ ఎంత. అప్పుడు ఐక్యూ లెవెల్ని బట్టి మన ప్రిపరేషన్ లెవెల్ని పెంచవచ్చు. నా ఐక్యూ లెవెల్ కనుక తక్కువ ఉంటే ప్రిపరేషన్ లెవెల్ పెంచాలి. నా ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉంటే ప్రిపరేషన్ లెవెల్ని కొద్దిగా తగ్గించినా పర్వాలేదు. అందుకని ఫస్ట్ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నా ఐక్యూ లెవెల్ ఏంటి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇందాక మీరు అడిగారు బిట్వీన్ ద లైన్స్ని అర్థం చేసుకోవడానికి ఉన్నది ఏంటన్నది, ఇది ప్రాక్టీస్ ద్వారా మాత్రమే వస్తుంది. ఎంత ఇంటెలిజెన్స్ కోషెంట్ ఉన్నా మామూలుగా వజ్రాన్ని కూడా సానబెట్టాల్సిందే. బంగారం బిస్కెట్ని కూడా దాన్ని నెక్లెస్గా చేయాలి అంటే దాన్ని నగిషి కట్టాల్సిందే. మనం కూడా అంతే. అందుకని ఒక స్టూడెంట్ యొక్క సక్సెస్లో నేను ఎక్కువ పాత్ర దేనికి ఉంది అంటానంటే ఐక్యూ కన్నా ప్రిపరేషన్కి ఉంది అంటాను నేను. నువ్వు బాగా కష్టపడితే, రైట్ డైరెక్షన్లో కన్నా కష్టపడితే, నువ్వు ఎలా కష్టపడితే నీకు మంచి కమాండ్ వస్తుందో సబ్జెక్ట్ మీద, అలా కష్టపడితే యు ఆర్ నెంబర్ వన్. అప్పుడు ఐక్యూ లెవెల్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా సంబంధం లేదు. నీ ఐక్యూ లెవెల్తో సంబంధం లేకుండా నువ్వు ఐఏఎస్ అవ్వచ్చు. దీన్నే చాలామంది మిస్కన్సెప్షన్గా ఏం చెప్తారంటే ఎవరైనా ఐఏఎస్ అయ్యి, నేను అలా అనట్లేదు. నేను ఎవరైనా ఐఏఎస్ అవ్వచ్చు, నీ హార్డ్ వర్కు, నీ స్మార్ట్ వర్కు, నీ ప్రిపరేషన్ బాగుంటే. ఎవరైనా ఐఏఎస్ అవ్వలేరు, ఎన్ని తెలివితేటలున్నా సాధన లేకపోతే. అందుని ప్రాక్టీస్ ఇంపార్టెంటా, ప్రిపరేషన్ ఇంపార్టెంటా, ఈ రెండింటి వెనకాల ఉన్న ఐక్యూ ఇంపార్టెంట్ అంటే నేనేమంటే ప్రాక్టీస్ తో కూడి ప్రిపరేషన్ తో కూడి ఐక్యూ. ఓకే, మూడిట్లో ఏది తక్కువ ప్రాధాన్యత ఐక్యూయే. అది సింపుల్ చెప్పాలంటే. సో రెండు ఎక్స్ట్రీమ్స్ కరెక్ట్ కాదంటారు, ఎవరైనా ఐఏఎస్ అయిపోవచ్చు అనేది, అండ్ అలానే ఇది చాలా కష్టం, అందరూ అవ్వలేరు అనేది, ఈ టూ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ కూడా కరెక్ట్ కాదంటారు. ఇన్ బిట్వీన్ ప్రిపరేషన్ హార్డ్ వర్క్, మీరు అన్నట్టుగా సాన పెట్టడమే కరెక్ట్ అయిన వే, రైట్ పాత్.